షెడ్యూల్ ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చింది అంటే ఈ సిచ్యువేషన్ రావటం వల్ల మీకు షెడ్యూల్ బ్రేక్ అనేది మేజర్ అప్పుడే అన్న మన 2020 అప్పుడు ఎక్కడ ఉన్నారు ఇండియాదా అవుట్డోర్ లో ఇక్కడే ఉన్నామన్న బాంబేలో షూటింగ్ అయితుండే ఆ లాస్ట్ డే షూటింగ్ తర్వాత అదే మీరు లాక్డౌన్ అనౌన్స్ చేస్తున్నారు హైదరాబాద్ కు వచ్చేసినాను నేను అప్పుడు కొంచెం లాంగ్ ఉండగా 6-7 మంత్స్ మనకి లాక్డౌన్ అవి ఉండే బాంబేలో కూడా అప్పుడు పర్మిషన్ ఏమి ఇవ్వలేదు సో ఆ 2020 అట్లనే పోయింది ఓకే సో మళ్ళీ 2021 స్టార్ట్ చేసినాము మళ్ళీ ఏప్రిల్లో అట్లా బ్రేక్ వచ్చింది 2 మంత్స్ కాకపోతే మళ్ళీ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసినాం నాకు 2021 మేలో అట్లా నాకు నేను ఇన్ఫెక్ట్ అయినాను కోవిడ్ డెల్టా వచ్చింది నాకు ఇంట్లోనే ఉన్నాను కానీ సిమ్టమ్స్ కొంచెం హెవీగా ఉండే సో మళ్ళీ నాకు వితిన్ 2-3 2-2.5 మంత్స్ రెడీ అయ్యి మన ఇప్పుడు మ్యాచెస్ అవన్నీ మీరు చూస్తున్న ట్రైలర్లో చూసేదంతా నాకు కోవిడ్ నుంచి వితిన్ 2.5 మంత్స్ మళ్ళీ రెడీ అయ్యి ఆ ఫైట్స్ అన్నీ చేసేది ఉండే ఓకే సో నాకు అది కొంచెం 200% ఇవ్వలేకపోయినాను బట్ అంటే బాడీ వైజ్ అట్లా చాలా వీక్ అయిపోయినామన్న ఓకే ఓకే బ్రెత్లెస్నెస్ ఉంటుంది హెవీ వెయిట్ చేయాలన్నా మార్షల్ ఆర్ట్స్ మనం కొంచెం ఎక్కువ చేయాలన్నా కొంచెం ఉంటుంది బట్ చాలా పుష్ చేసుకున్నాను పుష్ చేసి ఎందుకంటే డూ ఆర్ డై సిచ్యువేషన్ నాకు యాజ్ అన్ యాక్టర్ ఇంకా చేయాల్సిందే ప్రూవ్ చేయాల్సిందే అని ఇంకా 200% పెట్టేసినాను ఏదైతే అది అయింది ఒక బ్రేకప్ అయింది సో దాని తర్వాత మధ్యలో ఇంకా అవన్నీ లవ్ అవన్నీ ఏం పెట్టుకోలేదు కంప్లీట్గా కంపెనీకి డెడికేటెడ్గా అంటే అట్లా పని చేస్తేనే రిజల్ట్ చూస్తామన్న నేను అందుకే ఇంకా అసలు యాంగిల్ ఏం లేదు కంప్లీట్గా పూరి కనెక్ట్స్ దాని మీద ఇది కాకుండా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా అన్న ఇప్పుడు ట్రైలర్ బయటికి వచ్చిన తర్వాత నాకు బాలీవుడ్ నుంచి తమిళ నుంచి కూడా ఒక 2 సినిమాలు ఆఫర్స్ వచ్చినాయి సో రిలీజ్ తర్వాత కూర్చుంటుంది రైట్ కరణ్ జోహర్ గారు ఎట్లా ముందు పరిచయమా మీకు నాకేం తెలియదు మరి మిమ్మల్ని ఆ స్టేజ్ పైన చాలా ఆత్మీయులుగా ఎప్పుడో తెలిసిన వ్యక్తి కలిసాను మనం లైగర్ ఎప్పుడైతే పాన్ ఇండియా అనుకున్నామో అప్పుడు బిజినెస్ మీటింగ్ కోసం నేను సార్ చార్మీ వెళ్ళినాం బాంబే కలవడానికి అప్పుడు ఫస్ట్ టైం కలిసినాను కరణ్ ఓకే సో కరణ్ని కలవక ముందు నేను అంతకుముందు టీవీలో చూసింది సో నాకు ఎట్లా ఉంటాడో ఎట్లా చేస్తాడో తెలియదు సో అప్పుడు బిజినెస్ మీటింగ్ కోసం కలిసినప్పుడు వెరీ సింపుల్ గా వెరీ పెద్ద ఏం లేదు తనే రా కూర్చో కూర్చొని తనే చేరేస్తున్నాడు నాకు కరణ్ జోహర్ రా ఏంటి అనిపించింది సో వెరీ స్వీట్ గా అయినా ఓకే అప్పుడు కూర్చొని బిజినెస్ మీటింగ్ ఎట్లా ఉంటుందో ఎన్ని డిస్కషన్స్ ఎన్ని గంటలు కూర్చోవాలో అనుకున్నాను కూర్చున్నాడు టక్కున మా ప్రపోజల్ విన్నాడు ఎస్ సార్ నో అంతే పెద్ద డిస్కషన్ ఏం లేదు దే నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేటివ్ అసలు ఏ రోజు సెట్కి వచ్చింది లేదు కరణ్ జోహర్ సో కంప్లీట్గా మా కంట్రోల్లో చేసుకున్నాం లైజర్ సో అట్లా చాలా హెల్దీగా ఉంది ధర్మతో రిలేషన్షిప్ మీకు ఇంకోటి ఏంటంటే పూరి గారు ఫ్రీడమ్ అంటే పూరి గారు చార్మీ గారు ఫ్రీడమ్ ఒక రకంగా అనుకోవచ్చు ఎందుకంటే బిజినెస్ యాంగిల్ కూడా మిమ్మల్ని అంటే అది కూడా మీకు అప్పచెప్పడం అది చూసుకో అని చెప్పేసి ప్రొడక్షనే కాకుండా అది ఏది ఏది చేసినా కూడా కంపెనీకి మంచి చేస్తానని వాళ్ళు నమ్మన్నారు కాబట్టి 200% వదిలేస్తాను నా మీద అంటే మనము చూపెట్టాలి ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి ఫ్రీడమ్ వస్తుంది అన్న కరెక్ట్ అదే కాన్స్టెంట్ గా మనకు బయట మార్కెట్లో వచ్చిన నంబర్స్ కన్నా నేను నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటాను బయట ఇంత ఉంది దీనికన్నా నేను ఎక్కువ ఏం చేయగలుగుతున్నాను సో ఆ నంబర్స్ అచీవ్ చేస్తాను కాబట్టి వాళ్ళు కంప్లీట్ ఫ్రీడమ్ వదిలేస్తారు నన్ను ఎలా మీకు ఇది ఎక్స్పీరియన్స్ లేదు కదా ఎలా ఎక్స్పీరియన్స్ ఏం లేదన్న తెలిసి ఆ గతంలో కూడా కొంతమంది వ్యక్తులే కదా 12 ఇయర్స్ అయిపోయిందన్న అది నేర్పుద్ది అంటారా కాలం నేర్పిస్తుంది నేను ఎక్కువ కాంప్లికేటెడ్గా చేయను సినిమా ఏది ఉన్నా కూడా బిజినెస్ యాంగిల్ ఇప్పుడు ఉంది దాని మార్కెటింగ్ ఎట్లా చేయాలి బెస్ట్గా మనం ఏం చేయగలుగుతాం ఎట్లా అమ్మగలుగుతాం ఎట్లా బెస్ట్ ప్రైస్ ఎట్లా తీసుకురావాలి బ్రాండ్ ఎట్లా క్రియేట్ చేయాలి ఈ బేసిక్స్ కొన్ని వర్కౌట్ చేస్తాను ఓకే సో ఎక్కడ రాంగ్ వెళ్తుంది ఆ రీసెర్చ్ చేస్తాను సో కంప్లీట్గా ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినా తీసుకుంటాను లేదా మనం ఎక్కడ ప్లస్ ఉన్నాం ఎక్కడ మైనస్ ఉన్నాం ఇవన్నీ ఆలోచిస్తాను సో సేమ్ టైం బిజినెస్లో ఇవన్నీ హెల్ప్ అవుతాయి నాకు ఓకే సో కాన్స్టెంట్గా నాకు అంత ఈజీగా ఏం అవ్వవని నంబర్స్ అంత అంత పెద్ద నంబర్స్ క్లోజ్ చేయాలంటే మన కొన్ని ముదుర్లు ఉంటారు ఇక్కడ వాళ్ళు టార్చర్ చేస్తుంటారు బట్ నేనే నాకు ఎవరితో ఏ ఇష్యూస్ ఉన్నాయని యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను ఐఎమ్ నైస్ టు ఎవ్రీబడి ఓకే సో నేను కాన్ఫిడెంట్గా చెప్తాను సో ముసుకుల గుద్దులాట ఏముండదు నాతో బిజినెస్ డీల్లో ఏదన్నా ఫేర్గా ప్లే చేస్తాను సో అందుకని డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరైనా దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ఓకే సో అందుకని నేను కూడా కాన్స్టెంట్గా మన నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటాను అదే ఓకే సో బయట ఎంత ఉందంటే నేను ఇంకెంత యాడ్ ఆన్ చేయగలుగుతాను ఎంత ప్లస్ చేయగలుగుతాను ఎన్ని నెంబర్స్ అచీవ్ చేయగలుగుతాను ఓకే అది కాన్స్టెంట్గా వర్కౌట్ చేసుకుంటాను విజయ్ ఒక మాట అన్నాడు అక్కడ సుదర్శన్ థియేటర్లో
అంటే ఇప్పటి వరకు నేను డాన్స్ కానీ ఫైట్స్ కానీ ఇలా చేయలేదు, నా చేత ఇలా చేయించారు అంటే నాకు ఇష్టం ఉండదు, ఇష్టం లేని పని కూడా చేయించారు. తను విజయ్ నాకు తెలిసి ఇష్టం లేనట్టు ఏం చేయలేడు అన్న, మీరు చూస్తారు కదా స్క్రీన్ పైన. అంటే ఒక మార్షల్ ఆర్టిస్ట్గా ఒక ఆ బాడీ లాంగ్వేజ్ రావడం ఈజీ కాదు. తను కూడా కాన్స్టెంట్గా కష్టపడుతూనే ఉన్నాడు, ఆ బాడీ కోసం కానివ్వండి, ఆ ఫైట్స్ కోసం కానివ్వండి, డాన్స్ కోసం కానివ్వండి, ఇవన్నీ తనకి ఫస్ట్ టైం. బట్ అన్నీ కూడా తను 200% కష్టపడి అందరికీ చూపెట్టాలి, ప్రూవ్ చేసుకోవాలని తనకి ఆ ఫైర్ ఉంటుంది. ఓకే ఓకే. సో అన్నిట్లో కూడా హీ గేవ్ హిస్ బెస్ట్. ఓకే. సో దట్స్ ది బెస్ట్ థింగ్ అబౌట్ హిమ్. నాకు ఒక విషయం తెలిసిందండి, ఇది యాక్చువల్గా అల్లు అర్జున్ గారికి రాసుకున్న కథ అన్నట్టుగా తెలిసింది, నిజమేనా? ఇట్లా ఏం లేదు, పూరి గారికి మీకు తెలిసినట్టు. ఇప్పుడు పూరి గారిది ఏంటంటే ఆయన దగ్గర రెడీగా ఒక 20-30 స్క్రిప్ట్లు ఉంటాయి. ఓకే. అట్లా ఆయన ఏంటంటే ఆ టైంలో తన కంఫర్టబుల్ ఉన్న ఆర్టిస్ట్ ఎవరున్నారు, ఓకే, ఏ కాంబినేషన్ ఏంటి ఆ టైంలో తన, అంతే తప్ప ఆయనకే తెలుసు, వేరేవారు తెలియదు, నాకు తెలియదు. ఆ టైంలో ఆయనకి ఎవరు కంఫర్టబుల్ వాళ్ళతో వెళ్ళిపోతారు. ఆయనకి అన్ని క్యాల్కులేషన్స్ అన్ని అంత బుర్ర వాడడానికి అదే లేదా. తనకి వెరీ రెబల్ గా ఆ టైంలో ఆయనకి ఎవరు కంఫర్టబుల్, ఏ కథ ఏం తక్కువ వెళ్ళిపోవాలి, అంతే. ఆయన ఎవరి కోసం వెయిట్ చేయడు, అదే ఉంటుంది.